మమతా బెనర్జీ వ్యవహారము కోల్కత్తాలో జరిగిన పరిణామాల్లో మీడియా హైలైట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మీడియా మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్కత్తా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు, బెంగాల్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్యని ఎలా భావించారని వైద్య సిబ్బంది ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనక కారణం ఏంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటు చేసుకుంటే మధ్యాహ్నం 4 గంటల వరకు పోస్ట్ మార్టం పూర్తయిందని గుర్తు చేస్తూ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45 నమోదు చేసినట్టుందని, ఎలా జరిగింది అని ప్రశ్నించింది. అంత జాప్యం ఎందుకు జరిగిందని అప్పటి వరకు ఏం చేస్తున్నానని పోలీసులను ప్రశ్నించింది. ఈ దారుణానికి సంబంధించిన వార్తలలో బాధిత డాక్టర్ పేరు, ఫోటోల్ని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించినటువంటి నేపథ్యంలో జరిగింది ఇది.